శివార్త మీ వార్త కురుమలకోట మండలం అంగళ్ళు జగనన్న సురక్ష కార్యక్రమంలో గౌరవ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథ్ రెడ్డి ప్రసంగం చెప్తాను తప్పితే నా బండి వచ్చి ఆఫీస్ నన్ను నన్ను మాట్లాడారనే ఆలోచన ఎప్పుడూ ఉండదు నేను ఎవరు ఎమ్మెల్యే కాకుండా మీ అన్నదమ్మునిగా నన్ను ఆశీర్వదించాలా మీరందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి మీ గుండెల్లో పెట్టుకోవాలా మీ ఆశీస్సులు జగన్మోహన్ రెడ్డి గారికి మన ముఖ్యమంత్రి ఉండాలా ఆయన ఆశీస్సులు మన బిడ్డల పైన మన కాన్స్టిట్యూషన్ పైన ఉండాల ఇవన్నీ కూడా మన మనసులో పెట్టుకొని చేద్దాం కొంతమంది ఏమంటే నేను చేయలేను లేకపోతే మూర్ చేయలేదని కాదు దాని మీద కొంతమంది కార్యకర్తలు కాకపోయినా కార్యకర్తలు బాగానే ఉంటారు పెద్ద లీడర్లు అంతా మాకేం చేయాలా మాకేం చేయాలని ఒకటే నేను చెప్తా ఎవరు చేయలేదు ఆరు కోట్ల 50 లక్షలు పెండింగ్ ఉంటే మాకు బిల్లు రాలా మాకు బిల్లు రాలని ఈరోజు మొత్తం ఇచ్చేస్తున్నారే కాన్స్టిట్యూషన్ అంతా ఇది 6.5 కోట్లు అప్పు అది ఎంత ఇచ్చినాం మనం తెలుగుదేశం ఎంత ఇచ్చినాం వాళ్ళ బిల్లుని క్లియర్ చేయలేదా వాళ్ళకి అందరికి మనం ఇవ్వలేదా మీరే చూసారు కదా కోట్లు పోలేదా మీరు కేసులు పోలేదా మీరు 10,000 కోసం స్టిక్కర్ వేసింటే 10,000 ఇస్తామన్నాడు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మన ప్రభుత్వం మన ఇది మన ఆచల్యం నాకులు ఏం చెప్తున్నాడు ఇంటికి ఇష్టం ఉంటే వేసుకోండి లేకపోతే నువ్వు స్టిక్కర్ వేసుకోకపోతే నీకు ఏమి రావని చెప్పలా ఈరోజు ఆయన ఏం మాట్లాడుతూ ఉన్నాడు ఎందుకట్లా మాట్లాడుతూ ఉన్నాడు మీరందరూ కూడా చూసినారు దీంట్లో చాలా మంది కుప్పం వచ్చిన కూడా ఉన్నారు కుప్పం ఎలక్షన్ చేసిన కూడా ఇక్కడే ఉన్నారు ఆడవాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు ఏం డెవలప్మెంట్ జరిగింది అక్కడ ఏం చేసినాడు ఆయన మీరందరూ కూడా చూ ఒకసారి అందరూ ఎత్తుకోమని చూపిస్తే కానీ తెలుస్తుంది మీకు ఈరోజు రాష్ట్రంలో ఏదైనా ఉంటే ముందు అడుగులో ఒక తమ్మలపల్లి ఉంది మీకు చెప్తా ఉన్నా చెప్పేది అబద్ధం అయితే నన్ను రేపొద్దని మీ ఇంట్లోకి కూడా మా ఇంటికాడికి రావద్దన్నా నువ్వు అబద్ధం చెప్పినావన్నా చెప్పి అడగాల్సిన బాధ్యత కూడా మా అక్క చెల్లెలు గుందని కూడా తెలియజేస్తా ఉన్నా ఇంతకంటే చేసే ఇది గాని అందరూ కూడా ఇంతకుముందు కూడా నన్ను అడిగినారు నేను ఎందుకు ఇక్కడికి రావాలా నాకెందుకు పోయి ఇంతమంది తిరుగుతానంటే అన్న ఎంపీ గారు ఆయనే అన్న మంత్రి అవుతారు మీరు ఎమ్మెల్యేగా ఆయన ఉంటే డైరెక్ట్ గా సీఎం దగ్గరికి పోతారు మా పనులన్నీ చేస్తారన్నా చేస్తా ఉన్నాం ఎంత చేసినా కూడా మీ రుణం నేను తీర్చుకోలేను మేమున్నంత వరకు ఏమైనా కానీ ఎట్లయినా కానీ ఏమి చేయాలనేది నాకు ఆలోచన ఉంది ఏది మనకి ఇంపార్టెంట్ మనకు ఆలోచన మేము కూడా చిన్నప్పటి నుంచి కష్టపడి పైకి వచ్చిన వాళ్ళమే మా కుటుంబం కూడా చాలా చిన్న ఫ్యామిలీ నుంచి వచ్చిన వాళ్ళం అందుకని మీకు తెలియజేస్తా ఉన్నా ఇప్పుడు కూడా ఒక గంట అరగంట లేట్ అయితే కూడా 10 సార్లు నన్ను క్షమించండి క్షమించండి దేనికోసం ఆ రోజు మాకు గౌరవం ఇస్తా ఉన్నారు నా మీద విశ్వాసం పెట్టుకుని కూర్చో ఉన్నారు ఈరోజు ఆడ మంత్రులు అందరూ వచ్చిన దాని వల్ల తప్పితే వేరే ఏం లేదు వాలంటీర్లు కావచ్చు గురుసాదులు కావచ్చు సంగమిత్రాలు కావచ్చు ఈరోజు ఏం రాలేదా ఏ ఇంట్లో చూసినా లక్ష్యంలో ఉంది మనం కాలనీ ఎత్తుకుంటే ఒక్కొక్క సైట్ 5 లక్షలు 10 లక్షలు అమ్మేటి ఉన్నాయి ఎవరు నా ఇచ్చినారా ఆలోచన ఉండిందా మా అన్న కూడా లేదు మా అన్నకి నేర్పించిన చేయాలన్నా మనం ఎవరన్నా కానీ లేదు దాంట్లో కూడా తెలుగుదేశం వాళ్ళకే వచ్చినాయి అట్లా ఉంది అట్లా మనము ఎవరితో గాని ఇలా వాళ్ళ హీరో వాళ్ళు కాదు అందరు బీదోళ్ళే ఎందుకు ఇవ్వకూడదు ఏదో వాళ్ళ అభిమానం వేసుకోండి పోయి వేసుకోండి ఇప్పుడు కూడా వేసుకోలేదు మనకి ఇస్తాం మనకు అవకాశం వచ్చింది దేవుడు ఇచ్చినాడు మనం ఇస్తా ఉన్నాం ఈ రోజు లేకపోతే రేపు వాళ్ళు గుర్తుంటారు వాళ్ళ బిడ్డలు గుర్తుంటారు ప్రతి ఇంటికి పోతున్నాయి కదా ఈరోజు సచివాలయం ఆఫీసులు పోతున్నారు వాలంటీర్లు పోతున్నారు నాది నీదే అని చూస్తున్నారా లేదు కదా మీరందరూ కూడా పెద్ద మనసుతో ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డిని మీరు ఆశీస్సులు మీ ఆశీస్సులు ఎప్పుడు ఆయనకు ఉండాలా ఆయన ఆశీస్సులు మన బిడ్డల పైన మా కార్యకర్తల పైన ఉండేటట్టు మీరే చేయలేని కూడా ఆలోచిస్తూ ఇలాంటి తెలియనా.